పోలవరం ప్రాజెక్టుపై జరిగిన సమీక్షలు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్ ఏపీ ప్రభుత్వానికి చీవాట్లు పెట్టారనేది ఆంధ్రజ్యోతి కథనం. ఇక ఈనాడు మధ్య మార్గంగా పనుల వేగం పెంచాలని కేంద్రం సూచించిందని, నిధులివ్వాలంటూ రాష్ట్రం పట్టుబట్టిందని రాసుకొచ్చింది. సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సందర్భంలో అధికారులు జరిపిన ఈ సమీక్ష ఆసక్తికరంగా మారింది. ఇంతకీ కేంద్రం రాష్ట్రానికి చీవాట్లు పెట్టిందా లేక ప్రశంసించిందా? పోలవరం ప్రాజెక్టులో కాంట్రాక్ట్ వర్క్ మొత్తం 76.29% పూర్తయింది. పునరావాసానికి సంబంధించి భూసేకరణ, నిర్వాసితుల తరలింపు పనులు 20.19% మాత్రమే పూర్తయ్యాయి. వెరసి ప్రాజెక్టు మొత్తం పనులు 41.10% పూర్తయ్యాయని తెలిపారు ఏపీ అధికారులు. అయితే యెల్లో మీడియా మాత్రం పోలవరం పునరావాస పనుల్నే హైలైట్ చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. 20.19% పనులు మాత్రమే పూర్తయ్యాయని కేంద్రం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు చెప్పుకొచ్చారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుగా ప్రాజెక్ట్ నిర్మాణంపై దృష్టి పెట్టింది. వర్షాకాలం వచ్చేలోపే పనులు పూర్తి చేయాలని ఆలోచించింది. అటు పునరావాసం విషయంలో కేంద్రం ఇచ్చిన ప్యాకేజ్ ఇంకా పూర్తి స్థాయిలో రాష్ట్రానికి అందలేదు. జూలైలోగా నిర్వాసితుల కాలనీలు పూర్తి చేసి గృహ ప్రవేశాలు చేయించాలని కృత నిశ్చయంతో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మరి కేంద్ర సహకారం లేకుండా ఈ పనులు ఎలా ముందుకు సాగుతాయి? ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 1,300 కోట్ల రూపాయలు ఇప్పించాలని, DPR-2 పెట్టుబడులకు అనుమతులివ్వాలని రాష్ట్ర అధికారులు కేంద్రానికి విన్నవించారు. అదే సమయంలో కేంద్రం మాత్రం పనుల వేగాన్ని పెంచాలని సూచించింది. సవరణ అంచనాలకు ఆమోదం రావాలంటే కేంద్ర మంత్రి మండలి ఆమోదం ఉండాలని స్పష్టం చేశారు జలశక్తి శాఖ అధికారులు. ఈ నేపథ్యంలో చర్చల్లో పురోగతి ఎంతనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. పోలవరం ఆలస్యమైతే దానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం బాధ్యత కాదని, కేంద్రం ఆలస్యంగా తీసుకుంటున్న నిర్ణయాలేనని మరోసారి స్పష్టమైంది. ఇలాంటి టైంలో చంద్రబాబు, అతడి అనుచరగణం, అనుచర మీడియా చేస్తున్న విమర్శల్లో, విశ్లేషణల్లో ఏమాత్రం లాజిక్ లేదు. చంద్రబాబు హయాంలో పోలవరం పనులు ఎంతమేర జరిగాయి, జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మేరకు పూర్తయ్యాయనే విషయాల్ని ఇప్పటికే ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా వెల్లడించింది. కేంద్ర జలవనరుల శాఖ కూడా దాదాపు ఇదే విషయాన్ని గతంలో స్పష్టం చేసింది. అయినప్పటికీ బాబు మీడియా పోలవరం ప్రాజెక్టు పురోగతిని పట్టించుకోకుండా పునరావాస పనులు ఏ మేరకు జరిగాయనే అంశాన్ని హైలైట్ చేస్తూ కథనాలు వండి వారుస్తోంది. పోనీ ఈ కోణంలో చూసుకున్నా బాబు హయాం కంటే జగన్ పాలనలో పునరావాసం ప్యాకేజీ అమలు భేషుగ్గా జరుగుతోంది. ఈ విషయాన్ని మాత్రం వాళ్లు పైకి చెప్పరు. ఎల్లో మీడియా చెబుతున్నట్టు ప్రభుత్వాన్ని కేంద్రం ప్రశంసించలేదనే అనుకుందాం, కానీ చీవాట్లు పెట్టడానికి ఆస్కారం ఎక్కడుంది? సబ్స్క్రైబ్ టు సోషల్ టీవీ తెలుగు ఫర్ మోర్ వీడియోస్, హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ ఫాస్టర్ అప్డేట్స్.